నిన్న నామినేషన్స్ ప్రక్రియ చాలా అంటే చాలా వేడిగా వాడిగా జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే దాదాపుగా 3.5 గంటల పాటు వాళ్ళు నిలబడి 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 కాళ్ళు వాచిపోయాయి తప్ప నామినేషన్స్లో ఒక పాయింట్ అనేది క్లారిటీ రాలేదు. అయితే ఇక నామినేషన్స్ పూర్తయిపోయిన తర్వాత అఖిల్ అజయ్ దగ్గర బిందు గురించిన అసలు విషయాన్ని బయటపెట్టాడు. నిజానికి ఇప్పుడు ఇది 6వ వారం, అంటే నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ 6వ వారం నామినేషన్స్ ప్రక్రియ. మొట్టమొదటిసారి అఖిల్ బిందుని నామినేట్ చేశాడు ఆఫీషియల్గా నామినేషన్స్ ప్రక్రియలో. అంటే తన నామినేషన్ ఫస్ట్ టైం బిందుని నామినేట్ చేయడం జరిగింది. అయితే అదే విషయాన్ని చెప్తూ బిందుకి నువ్వు చేసిన తప్పు ఏంటనేది క్లారిటీగా అఖిల్ చెప్పడం జరిగింది. అయితే నామినేషన్స్ పూర్తయిపోయిన తర్వాత అఖిల్ ఏమన్నాడంటే, నేను మెచ్యూరిటీగా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాను, బిందు చేసినవి నాకు ఎప్పుడు తప్పు అనిపించలేదు, తప్పు అనిపించినవి నేను నామినేట్ చేయకుండానే తన ముందు ఓపెన్ చేయడం జరిగింది. కానీ మొట్టమొదటిసారి తనకి నామినేషన్ నేను ఎందుకు చేశాను అంటే తన తప్పు తనకు తెలియాలని. నేను నా మెచ్యూరిటీ లెవెల్స్తో నేను తనని వదిలేస్తుంటే తనేమో నేను తప్పు చేయలేదన్న ఫీలింగ్తో ఉంటుంది, కానీ నా ఉదార స్వభావం తనకు అర్థం కావడం లేదు. అందుకనే బిందుని ఫస్ట్ టైం నేను నామినేట్ చేశాను. నామినేట్ చేయడంతో తనకి తన తప్పేంటనేది తెలుస్తుంది. నేను ఇప్పటి వరకు నామినేట్ చేయకపోవడానికి ఒక జెన్యున్ రీజన్ కూడా నేను చెప్పడం జరిగింది. మైక్ విసిరేయడం అనేది నా దృష్టిలో చాలా పెద్ద తప్పు, అందుకనే నేను నామినేట్ చేశాను అంటూ అఖిల్ దగ్గర అజయ్ దగ్గర అఖిల్ బయటపెట్టడం జరిగింది.